అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చండి. ఎంటీఐ రాడార్ అండి, ఎంటీఐ రాడార్ దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఇది మ్యాక్సిమం ఆడతాడు. దీంట్లో మెయిన్ పార్ట్ వచ్చి రెండు ఆసిలేటర్లు యూస్ చేస్తాడు, రెండు మిక్సర్లు వాడతాడు. ఇదే మెయిన్ థీమ్. దీన్ని బట్టి నేను చెప్పింది ఒకసారి చెప్తాను, మీరు ఏం చేస్తారంటే బ్లాక్ డయాగ్రామ్ చెప్తాను ఒకసారి. నేను చెప్పింది ఈ మ్యాటర్తో పాటు కంపేర్ చేసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ డిజైన్ చూడండి. ఇది మూవింగ్ టార్గెట్ని ఇండికేట్ చేస్తుంది ఫస్ట్ విషయం. ఓకేనా? మనకి కంటిన్యూస్ వేవ్ రాడార్లో అండ్ పల్స్ రాడార్లో ఉన్న డిఫెక్ట్స్ అన్నీ ఇది అవాయిడ్ చేస్తుంది బై యూజింగ్ డాప్లర్ ఎఫెక్ట్ ఓన్లీ. డాప్లర్ ఎఫెక్ట్నే యూజ్ చేసుకుంటుంది, దాన్ని బట్టే ఇది మూవింగ్ టార్గెట్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? సిస్టమ్ డిజైన్ చూద్దాం. ఎక్కడి నుంచి సార్ మరి ఇంత క్లమ్జీగా ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన పార్ట్ అండి ఇక్కడి నుంచి. ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ రెండు ఆసిలేటర్లు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. చూడండి, ఫస్ట్ స్టాలో అండ్ కుహో అంటే, స్టాలో అంటే స్టేబుల్ ఆసిలేటర్ ఏం ఉంటుంది, స్టేబుల్ ఆసిలేటర్. కుహో అంటే కొహరెంట్ ఆసిలేటర్. సో రెండు ఆసిలేటర్ని యూజ్ చేసుకుందాం. ఇవి రెండు సపరేట్గా ఉన్నాయి చూడండి, ఎక్కడ వీటి మధ్య కనెక్షన్ లేదు. రెండు ఆసిలేటర్ని యూజ్ చేసుకుని వాటి నుంచి వచ్చిన ఫ్రీక్వెన్సీకి రెండు పేర్లు పెట్టాడు, ఒకటి ఎఫ్ నాట్ ఇంకోటి ఎఫ్సి. గుర్తుపెట్టుకోండి, స్టార్టింగే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. స్టాలో స్టాలో కొహరెంట్ ఈ రెండింటి దగ్గర నుంచి యూజ్ చేసి రెండు ఎఫ్ నాట్ ఎఫ్సి అనే ఫ్రీక్వెన్సీస్ వచ్చినాయి. ఈ రెండు ఏం చేశాడు, మిక్సర్ వన్కి ఇచ్చాడు. ఏం చేశాడు, మిక్సర్ వన్కి ఇచ్చాడు. సో ఆటోమేటిక్గా మిక్సర్ ఏం చేస్తుంది, ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక కొత్త ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది, ఎఫ్సి ప్లస్ ఎఫ్ నాట్. ఇక్కడ వరకు ఈజీ కదా, రెండు ఆసిలేటర్లు జనరేట్ చేసిన ఫ్రీక్వెన్సీ మిక్సర్ వన్ అనేది కంబైన్ చేసింది. కంబైన్ చేసిన తర్వాత దాన్ని యాంప్లిఫై చేసింది బై యూజింగ్ రిఫ్లెక్స్ క్రిస్టల్ అని చెప్పి ఒక యాంప్లిఫైర్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీకి హై పవర్ వస్తుంది. సో సింపుల్ ఒక యాంప్లిఫైర్ అనుకోండి, క్లిస్ట్రాన్ యాంప్లిఫైర్ వాడాడు. వాడు ఏం చేశాడు, ఒక డూప్లెక్స్ని వాడి సిగ్నల్ సెండ్ చేశాడు, ఫార్వర్డ్ చేసేసాడు. ఓకేనా? సింపుల్ ఏం చేశాడు వర్కింగ్ ఏంటి, ఇక్కడ వరకు అవాయిడ్ చేయండి, ఇక్కడ వరకు అవాయిడ్ చేయండి. రెండు ఆసిలేటర్ని యూజ్ చేసుకున్నాడు, స్టాల్ అండ్ కోహో. వీటి నుంచి రెండు ఫ్రీక్వెన్సీస్ జనరేట్ చేశాడు, ఎఫ్ నాట్ అండ్ ఎఫ్సి. ఈ రెండు మిక్స్ అయ్యి ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్సి అనే సిగ్నల్ వచ్చింది. దాన్ని యాంప్లిఫై చేశాడు, ప్లేస్ యాంప్లిఫై చేసి ఏం చేశాడు, డూప్లెక్స్ ద్వారా సిగ్నల్ బయటకు పంపిస్తాడు. పంపిస్తే ఏమవుతుంది, ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్సి బయటకు వెళ్ళింది. టార్గెట్ స్థాయిలో వచ్చేటప్పుడు ఏమవుతుంది, డాప్లర్ని కలుపుకొని వస్తుంది. ఇదిగోండి ఎఫ్డి రిసీవ్డ్ సిగ్నల్ ఏమొచ్చింది, డాప్లర్ వచ్చింది. చూసుకోండి, డాప్లర్ వచ్చింది, పంపించిన సిగ్నల్ బోత్ ఆసిలేటింగ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ పంపించాం, రిసీవర్లో డాప్లర్ వచ్చింది. సో డాప్లర్ని మళ్ళీ యాంటెన్నా తీసుకుని డూప్లెక్స్ దగ్గరికి వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ వరకు ట్రాన్స్మిటింగ్ పార్ట్, రెండు ఆసిలేటర్లు, మిక్సర్, యాంప్లిఫైర్ అండ్ డూప్లెక్సర్ సిగ్నల్స్ సెండ్ అయింది. డాప్లర్తో కలిసి రిసీవ్ అయింది, రిసీవ్ అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ డూప్లెక్స్కి వచ్చింది. ఇక్కడ దాకా ఒకసారి మ్యాటర్ చూద్దాం. ఇది బాగుంది, ఇట్ ఈజ్ ఇట్ ఇండికేట్స్ మూవింగ్ టార్గెట్. సో దట్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మూవింగ్ టార్గెట్ ఇండికేటర్. ద రాడార్ యూజెస్ డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకుంటుంది. అండ్ మనం పల్స్ రాడార్లు ఏం చెప్పుకున్నా, క్లటర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుందని, అంటే స్టేషనరీ టార్గెట్స్ కానీ, హిల్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, వీటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ని కూడా ఇది రిమూవ్ చేయగలుగుతుంది. ఇట్ ఎలిమినేట్స్ అన్నారు కదా, దీన్ని ఎలిమినేట్ చేస్తుంది. తర్వాత ఇచ్చుని ద ఇన్పుట్ ఆఫ్ మిక్సర్ వన్ అండ్ టూ ఆసిలేటర్ నేమ్లీ స్టాలో అండ్ కోహో. సో ఇన్పుట్ ఆఫ్ ఇన్పుట్ మిక్సర్ యొక్క వన్ యొక్క ఇన్పుట్స్ ఏంటి, కోహో అండ్ స్టాలో యొక్క ఫ్రీక్వెన్సీస్ ద అదే చెప్పాడు వీడు. సో ద ఇన్పుట్ టు మిక్సర్ వన్ ఈజ్ ఫ్రమ్ టూ ఆసిలేటర్ స్టాలో అండ్ కోహో. దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్సి. తర్వాత అవుట్పుట్ని ఏం చేశాడు, హై పవర్ పల్స్ని గెయిన్ చేయడానికి మనం ఏం చేసాం, రిఫ్లెక్ట్ క్లిస్ట్రాన్కి ఇచ్చాం, సారీ క్లిస్ట్రాన్ యాంప్లిఫైర్కి ఇచ్చాం. ఇదేం చేస్తుంది, ట్రాన్స్మిటింగ్ పవర్ని హై చేస్తుంది. దాని తర్వాత ఏం చేశాడు, ఒక డూప్లెక్సర్ ద్వారా సిగ్నల్ పాస్ చేశాడు. ఇదిగోండి ఆసిలేటర్, మిక్సర్, క్లిస్ట్రాన్, డూప్లెక్స్ ద్వారా బయటికి రిసీవ్ చేసుకున్న సిగ్నల్ ఏమైంది, విత్ డాప్లర్ ఎఫెక్ట్ ఎఫ్డి వచ్చింది. చూడండి ఎఫ్డి ఎక్స్ట్రాగా వచ్చింది మనం చేసినట్టు, రిసీవ్ అయింది. నా మిక్సర్ వన్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు మిక్సర్ టూ పార్ట్ చూడండి. స్టాలో నుంచి వచ్చిన ఫ్రీక్వెన్సీ అంతా ఎఫ్ నాట్, ఇదేమైంది మిక్సర్ టూకి కూడా కనెక్ట్ అయింది. సో ఇక్కడ ఏమవుతుంది, రిసీవ్ అయిన సిగ్నల్లో ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్సి ప్లస్ ఎక్స్ట్రాగా ఎఫ్డి వచ్చింది. మనం పంపించిన సిగ్నల్ ఏంటి, ఎఫ్ నాట్ కదా. సో ఎఫ్ నాట్ క్యాన్సిల్ అయిపోయి
ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్డి వస్తుంది. ఓకేనా? కోహో ఫ్రీక్వెన్సీ ప్లస్ డాప్లర్ ఫ్రీక్వెన్సీ, ఇది ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ. సో దాన్ని ఐఎఫ్ యాంప్లిఫికేషన్ చేసాం. చేసిన తర్వాత ఫేజ్ డిటెక్టర్కి ఇచ్చాం. ఓకేనా? ఫేజ్ డిటెక్టర్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎఫ్సి ఎఫ్సి కూడా క్యాన్సిల్ అయిపోయి మనకి డాప్లర్ ఎఫెక్ట్ ఎఫ్డి వస్తుంది. ఇదిగోండి ఎఫ్డి. సో ట్రాన్స్మిషన్ సెషన్లో ఏమైంది, ఎఫ్సి ఎఫ్ నాట్ కలిసినాయి. రిసీవర్లు ఏమైంది, వచ్చిన సిగ్నల్ని మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ స్టాలో నుంచి రెండు మిక్సర్లకు ఇచ్చాం, సెకండ్ మిక్సర్కి ఇచ్చాం. ఇక్కడ ఎఫ్ నాట్ ఎఫ్ నాట్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో యాంప్లిఫికేషన్ చేసాం. చేసిన తర్వాత మళ్ళీ ఎఫ్సి కూడా రిమూవ్ చేసాం, మిక్సర్ వన్లో యాడ్ చేసాం, మిక్సర్ టూకి వచ్చేపాటికి రిసీవ్ అయిన సిగ్నల్లో రెండు రిమూవ్ చేసి ఈ ఎఫ్డి మాత్రమే మనం మిగిల్చాం. సో బయటకు వచ్చిన సిగ్నల్ అంటే ఎఫ్డి. దీన్ని ఏం చేస్తారంటే టైం డిలే ఇచ్చి, అంటే 2 సెకండ్స్ 3 సెకండ్స్ అలా టైం డిలే ఇచ్చి దాన్ని యాంప్లిఫై చేసి సిగ్నల్ సబ్ట్రాక్ట్ చేసి డిస్ప్లేలో చూస్తాడు. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎఫెక్ట్ చూపిస్తానండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకో వచ్చింది, ఫస్ట్ మనం పంపించిన ఎకో. ఒక 2 సెకండ్స్ తర్వాత ఏమైంది, మళ్ళీ ఇంకో సిగ్నల్ పంపించే మళ్ళీ ఎకో వచ్చింది. ప్రీవియస్ సిగ్నల్ ప్రజెంట్ సిగ్నల్ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తారు. చేసినప్పుడు స్టేబుల్గా ఉన్న టార్గెట్స్, అంటే క్లటర్స్, అంటే బిల్డింగ్స్, టాల్ బిల్డింగ్స్ అన్నాం కదా, క్లటర్స్ అంటే స్టేషనరీ ఆబ్జెక్ట్స్, వీటికి ఉన్న సిగ్నల్స్ యాస్టీస్ అలాగే ఉండిపోయినాయి, వాటి దగ్గర వచ్చిన సిగ్నల్. కానీ ఏదైతే టార్గెట్ మూవ్ అవుతుందో దాని నుంచి వచ్చే సిగ్నల్ మాత్రం చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఇలా వచ్చింది, నెక్స్ట్ టైం వచ్చింది ఇలా, సమ్ సిగ్నల్ షేప్లో చిన్న తేడా వచ్చింది. ఆ తర్వాత ఏం చేసాం మనం, ఓకే ఇక్కడ తేడా వచ్చింది కాబట్టి దీని ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు వచ్చిన సిగ్నల్ ఏంటి, ఎఫ్ నాట్ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్డి వచ్చింది. అంటే కరెక్ట్గా మన లొకేషన్ ఇది. ఈ ఫేజ్ డిటెక్టర్ దగ్గర ఏం చేస్తున్నాం మనం, ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్డి ఉంది కదా, ఈ ఎఫ్సి ఎఫ్సి క్యాన్సిల్ చేసాం. ఎఫ్సి ఎఫ్సి క్యాన్సిల్ చేసి మనం ఎఫ్డిని తీసుకురావాలి. ఎఫ్డి ఎక్కడ వచ్చింది, ఓకేనా? సో ఇలా డిఫరెన్సెస్ చెక్ చేసి మనం ఆ మూవింగ్ టార్గెట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. వచ్చింది ఏం చేస్తామంటే కొంచెం టైం డిలే ఇస్తాం. టైం డిలే ఇస్తే ఏమవుతుంది, ఈ ఏకోకి ఈ ఏకోకి డిఫరెన్స్ చూసి దాన్ని మనకి ఇండికేటర్లో డిస్ప్లే చేస్తారు. ఇక్కడ డిలే లైన్ అనేది కొంచెం లెంగ్దీగా ఉంటుందండి, అది మనం స్కిప్ చేస్తాం. సింపుల్గా డిలే లైన్ అనేది ఏం చేస్తారంటే ఫర్ కంపారిజన్ అని చెప్పి సింపుల్గా అనుకోండి. ఎప్పుడు కంపేర్ చేస్తారు, ఫస్ట్ వచ్చిన సిగ్నల్ని సెకండ్ వచ్చిన సిగ్నల్ని కంపేర్ చేయాలి. దానికోసం నేనేం చేశాను, సిగ్నల్ రాగానే యాంప్లిఫైర్కి ఇచ్చాను, కొంచెం టైం డిలే ఇచ్చి మళ్ళీ యాంప్లిఫైర్కి ఇచ్చాను. ఈ రెండింటిని ఒక సెపరేటర్కి ఇస్తే ఏమవుతుంది, అది రెండు సిగ్నల్ని మైనస్ చేసి మనకు ఒక ఫైనల్ వాల్యూ వచ్చి దాన్ని డిస్ప్లే చేస్తుంది. సో మీరు ఎంటీఆర్ లాడర్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్ కెన్ డిటెక్ట్ మూవింగ్ టార్గెట్స్, ఇట్ కెన్ రిమూవ్ క్లటర్స్, ఓకేనా? సో దీని డిజైన్లో రెండు ఆసిలేటర్లు వాడతాం, రెండు మిక్సర్లు వాడతాం. ఫస్ట్ మిక్సర్కి ఏం చేస్తాం, రెండు ఆసిలేటర్ని కంబైన్ చేసి సిగ్నల్ పాస్ చేస్తాం. సో మనకి రెండు ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ నుంచే వచ్చినాయి. దీన్ని యాంప్లిఫైర్కి ఇచ్చి బయటికి పంపించేస్తాం సిగ్నల్ని త్రూ యాంటీనా. రిసీవ్ చేసుకున్నప్పుడు డాప్లర్ ఎఫెక్ట్ వచ్చింది, ఎఫ్డి ఎక్స్ట్రాగా యాడ్ అయింది. సో 3 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం, బై యూజింగ్ ఆల్రెడీ ఇన్పుట్లో ఇచ్చిన ఫ్రీక్వెన్సీని అవుట్పుట్తో కంపేర్ చేసి ఎఫ్ నాట్ క్యాన్సిల్ అయిపోయింది. సో కొహరెంట్ ఫ్రీక్వెన్సీ ప్లస్ డాప్లర్ ఫ్రీక్వెన్సీ మాత్రమే ఉన్నాయి. దాన్ని ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ అనుకున్నాం, మొత్తాన్ని కలిపి ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్టీని ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ. దీన్ని కూడా కొహరెంట్ ఫ్రీక్వెన్సీతో సబ్ట్రాక్ట్ చేసి ఎఫ్డి మాత్రమే మిగిల్చాం, ఓకేనా? దాన్ని ఫేజ్ డిటెక్టర్ అన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, స్టేషనరీ ఆబ్జెక్ట్స్, క్లటర్స్ అన్నీ రిమూవ్ అయిపోయి డాప్లర్ అంటే రిసీవ్ అయిన ఎక్కువ సిగ్నల్ విత్ ఫ్రమ్ మూవింగ్ టార్గెట్ మాత్రమే ఉంటుంది. దాన్ని డిలే లైన్కి ఇస్తాం. ఈ డిలే లైన్ ఏం చేస్తుంది, రెండు సిగ్నల్స్ని అంటే ప్రజెంట్ వచ్చిన సిగ్నల్ని ప్రీవియస్ సిగ్నల్తో కంబైన్ చేసి సబ్ట్రాక్ట్ చేసి మనకు ఫైనల్గా అవుట్పుట్ ఇస్తుంది. దీని యొక్క అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్ చూద్దాం.